ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తాము. మరి ఒక ఆదివారం దినం మన జీవితంలో ఇచ్చిన దేవునికి వందనాలు. ప్రేయర్ చేసుకొని మనము ఈరోజు సండే స్కూల్ లెసన్ విందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకు ఎంతో వందనాలు. ఈ యొక్క ఆదివారం దినం, మరి ఒక ఆదివారం దినం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, చిన్న బిడ్డలు ఎంతమంది అయితే ఈ యొక్క లెసన్స్ క్రమంగా నేర్చుకుంటుండ్రో వారిని మీరే ఆశీర్వదించండి. వారు ఇంకనూ మరి నీ యొక్క వాక్యంను నేర్చుకొని నీలో బలపడగలటకు సహాయం దయచేయమని వేడుకుంటూ, ఈ లోకంలో ఉండే సైతాన్ శక్తుల నుండి పిల్లలను కాచి కాపాడమని, మరి పిల్లలకు రక్షణ మార్గంలోనికి రాగలటకు సహాయం దయచేయమని, త్వరగా రానయన ఏసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మొదటి సమయలు 13-14 అధ్యాయాలు, 1 Samuel 13-14 చాప్టర్స్. సౌలు 2 ఇయర్స్, 2 సంవత్సరాలు ఇస్రాయేల్ మీద పరిపాలించిండు. ఇంకా ఆయన మిలిటరీ ఆర్మీ ఆయన ఇంకా గ్యాదర్ చేస్తూ ఉన్నారన్నమాట, ప్రోగ్ చేసుకుంటూ ఉన్నాడు. 3000 మందిని ఇస్రాయేల్లో నుండి యుద్ధ శూరులను ఆయన గ్యాదర్ చేసుకున్నాడు. 2000 మంది సౌలుతో వెళ్ళిండ్రు, 1000 మంది జోనతన్తో వెళ్ళిండ్రు. సో జోనతన్ సాల్ సన్. జోనతన్ ఇంకా ఈ 1000 మందిని తీసుకొని ఫిలిస్తీన్లను అక్కడ ఒక బెటాలియన్ ఉండే అనమాట, ఒక గ్యారిజన్ ఉండే. సో ఆ ఫిలిస్తీన్ల వాళ్ళను హతం చేసిండు, అంటే వాళ్ళను ఓడగొట్టిండు అనమాట. అప్పుడు సౌలు ఏం చేసిండు అంటే ఒక బూరను ఊది, సౌలు ఫిలిస్తీన్లను ఓడగొట్టిండు అని చెప్పేసి ఆయన ఒక బూరను ఊది చెప్తాడనమాట. అయితే ఇంకా ఫిలిస్తీన్లందరూ ఇంకా ఇస్రాయేల్కి విరుద్ధంగా ఇంకా ఫైట్ చేద్దామని చెప్పి వాళ్ళు మిక్మాష్ అనే ప్లేస్లో వాళ్ళు గ్యాదర్ అయినారు అనమాట. ఎంతమంది అంటే సముద్రం ప్రక్కకుండే ఇసుకంతమంది అనమాట, అంటే అంతమంది ఫిలిస్తీన్లు ఇస్రాయేల్కు విరుద్ధంగా యుద్ధం చేయనికే వస్తారనమాట. లైక్ 30,000 chariots, 6,000 horsemen అంట. అంతమంది ఇస్రాయేల్కు విరుద్ధంగా రాగానే ఇస్రాయేల్ అందరూ భయపడిపోయినారనమాట. మనం డేంజర్లో ఉన్నామనేసి ఇంకా అందరు వెళ్ళి కేవ్స్లలో రాక్స్లలో పోయి అక్కడ వాళ్ళు గుహలలో వాళ్ళు దాసుకున్నారనమాట. అయితే సౌలు మాత్రము గిల్గాల్ అనే ప్లేస్లో ఉండే. అయితే అక్కడ వాళ్ళకు ఒక ఆఫరింగ్ ఇచ్చేది ఉండే అనమాట, బర్న్ట్ ఆఫరింగ్. బర్న్ట్ ఆఫరింగ్ ఎవరిస్తారు? పీస్ ఆఫరింగ్స్, బర్న్ట్ ఆఫరింగ్స్ అంటే దహన బలి, ఇవన్నీ ఎవరిస్తారు? ఒక యాజకుడు ఇవ్వాలి కదా. సో అక్కడ సౌలు యాజకుడు కాదు, కానీ శామ్యుయల్ యాజకుడు అనమాట. సో శామ్యుయల్ చెప్పిండు, నేను వచ్చి దహన బలి అర్పిస్తాను, ఎందుకంటే మనము వెళ్ళి యుద్ధం చేయాలి కదా ఫిలిస్తీన్లతో, అంతకుముందు మనము మరి ఆఫరింగ్ చేయాలి దేవునికి అని చెప్పి ఆయన చెప్పిండనమాట. సో శామ్యుయల్ రావడానికి కొంచెం లేట్ అయింది, 7 డేస్ అయిందనమాట శామ్యుయల్ రావడానికి. ఇంకా మనుషులందరేమో ఈ యుద్ధం విషయంలో వాళ్ళు చాలా భయపడిపోయినారనమాట. అయితే ఇంకా శామ్యుయల్ ఇంకా రావడం లేదని చెప్పేసి సౌలు చూసి, మరి సౌలు ఏం చేస్తాడంటే ఇంకా ఆయననే ఆఫరింగ్ చేసేస్తాడనమాట. బర్న్ట్ ఆఫరింగ్ ఆయననే అర్పించేస్తాడు. అది రాంగ్ కదా. మనం లెవెటికస్ ఆ యొక్క బుక్లో చూస్తే మనకు తెలుస్తుంది, ఓన్లీ ప్రీస్ట్ మరి ఆ యొక్క ఆఫరింగ్స్ ఇవ్వాలని మనకు ఉన్నది అక్కడ. సో శామ్యుయల్ అంతలోగా ఆయన బర్న్ట్ ఆఫరింగ్ అర్పించగానే ఇంకా శామ్యుయల్ వస్తారన్నమాట. శామ్యుయల్ రాగానే ఏమంటాడంటే, ఏం చేసినావు నువ్వు, నువ్వేం చేసినావు అని అడిగితే, మరి ఏం చేయాలని నేను, మరి మనుషులందరూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు, మరి నువ్వు టైంకు రాలేదు కదా, నువ్వు టైంకు రాలేదు కాబట్టి మరి ఎక్కడ ఫిలిస్తీన్లు మా మీదకి వచ్చి మమ్మల్ని చంపేస్తారో ఏమో అని చెప్పి భయపడి నేను ఈ విధంగా చేసినాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు శామ్యుయేల్ ఏమంటాడంటే, నువ్వు చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించినావు, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు మీరినవు కాబట్టి ఇంకా దేవుడు నీ యొద్ద నుండి నీ యొక్క ఈ యొక్క రాజ్యము, నువ్వు ఇంకా ఇస్రాయేళ్ల మీద నువ్వు పరిపాలించవు, నీకు బదులుగా ఇంకా వేరే మనిషిని దేవుడు ఏర్పరచుకున్నాడు, మా దేవుని యొక్క హృదయానుసారుడైన మనిషిని ఆయన ఏర్పరచుకున్నాడు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసి ఇంకా శామ్యుయేల్ ఆయన వెళ్ళిపోతాడనమాట, ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా యుద్ధం చేయాలి కదా, ఇంకా యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట, అందరు యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. జోనతన్ ఏమంటాడంటే, ఆయన దగ్గర ఒక యవనుడు ఉంటాడు, అంటే ఆర్మర్ బేరర్ అంటారు, అంటే ఆ యొక్క సామాన్ అంతా యుద్ధ సామాన్ అంతా మోసేటోడు
ఒకడు ఉంటాడనమాట. సో ఏమంటాడంటే, మనము మెల్లగా వెళ్దాము, ఒక ఫిలిస్తీన్ యొక్క ఒక గ్యారిజన్ దగ్గరికి వెళ్దాము, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మెల్లగా పోదాము అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు, ఎందుకంటే మనము ఈ యొక్క అంటే సున్నతి లేని మనుషుల మన అంటే దేవుడు తప్పకుండా మనకు విజయం ఇస్తాడు, వీళ్ళు ఏంది అసలు మనకు ఇంత భయపెడుతున్నారు, మనం పోయి వాళ్ళను వాళ్ళ మీద యుద్ధం చేసి వస్తాం రా అని చెప్పేసి ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిస్టీన్స్ అనమాట, ఒక గుంపు దగ్గరికి వెళ్దామని చెప్పి తప్పకుండా దేవుడు మనకు విజయం ఇస్తాడు, చాలామందితో విజయం ఇస్తాడు, కొంతమంది ఉన్నా కానీ దేవుడు మనకు విజయం ఇస్తాడు, మన దేవుడు గొప్పోడు కదా అని చెప్పినప్పుడు, ఆయన మరి జొనతన్ యొక్క ఆర్మర్ బేరర్ ఏమంటాడంటే, నువ్వు ఎట్లా నువ్వు ఏమనుకుంటే అది చేద్దాము, పా వెళ్దాము మనము అని చెప్పి అన్నప్పుడు, ఇంకా వీళ్ళు వెళ్తారనమాట. వెళ్ళి ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క ఆ యొక్క గ్యారిజన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళను హతం చేసేస్తారు. అంటే ఒక హాఫ్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ లో ఉండే మనుషులను వాళ్ళు ఒక 20 మందిని హతం చేసేస్తారు అనమాట. సో అక్కడ ఎంత భయం అయిపోయిందంటే, వాళ్ళు అంటే ఫిలిస్తీన్ల మధ్యలో వాళ్ళు ఈ హీబ్రూ వాళ్ళు అంటే హెబ్రియులు వచ్చిండ్రు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని వీళ్ళు వచ్చి వాళ్ళని హతం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని అక్కడ పెద్ద గందరగోళం వచ్చే అయిపోతుంది అనమాట. పెద్ద గందరగోళం అయిపోయే వరకు ఇంకా ఇస్రాయేలీలు ఇంకా అంటే వాళ్ళు వాళ్ళ లోపల భయం వచ్చేస్తుంది ఫిలిస్తీన్ల లోపల. అప్పుడు ఇస్రాయేళ్లకు బలం వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ మీదకి యుద్ధం చేయనికే వెళ్తారనమాట. అక్కడ గొప్ప విజయం ఇస్తాడనమాట దేవుడు, అక్కడ గొప్ప విజయం ఇస్తాడు. ఆ యొక్క బ్యాటిల్లో దేవుడు ఎంతగానో ఇస్రాయేళ్లను రక్షిస్తాడనమాట. జోనతన్ యొక్క ధైర్యంతో దేవుడు అక్కడ యొక్క మంచి విజయం ఇస్తాడనమాట. అయితే ఆ యొక్క యుద్ధంలో మరి అయిపోయిన తర్వాత ఇంకా ఇస్రాయేళ్లు కొంచెము చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా. కానీ సాల్ ఏం చేస్తాడంటే, మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫూలిష్ ఆర్డర్ ఇస్తాడు సాల్. ఏమంటాడంటే, ఎవ్వరు కూడా ఏం కూడా తినద్దు, ఈవినింగ్ వరకు కూడా ఏం కూడా తినద్దు, ఎందుకంటే మనం దేవుడు మనకు విజయం ఇచ్చిండు కదా, మీరు ఎవ్వరు కూడా ఏం తినద్దు, ఎవరైనా తింటే వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్తారనమాట. కానీ మనుషులేమో ఫెయింట్ అయిపోతున్నారు, ఇట్లా వాళ్ళకి ఏం తిండి లేకుండా ఫెయింట్ అయిపోతూ ఉందన్నమాట. అయితే మరి జోనతన్కు తెలియదు అనమాట ఈ యొక్క విషయం అంతా, వాళ్ళ ఫాదర్ ఈ విధంగా చెప్పిండని తెలియదు అనమాట. తెలియనప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అక్కడ మంచి తేనె కనిపిస్తుంది అనమాట. తేనె కనిపించినప్పుడు ఆయన దగ్గర ఉండే కర్రతోని తీసుకొని అది తాగుతాడు అనమాట. తేనె తాగినప్పుడు ఆయన యొక్క కళ్ళు తెరవబడ్డాయి అనమాట. హిజ్ ఐస్ వర్ ఎన్లైటెండ్ అనే మాట కనిపిస్తుంది మనకు ఇంగ్లీష్ బైబుల్లో. ఆయన యొక్క కళ్ళు వెలిగింపబడ్డాయి అంట. అంటే ఆయనకు మంచి బలం వచ్చేస్తుంది అనమాట, ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఆ యొక్క అంటే ఆయన అంతగా ఆయన యుద్ధం చేసి అంత టైర్డ్ అయిపోయింది కదా, ఆ తేనె తినే లోపల చాలా అంటే ఆయన శక్తి పొందుతాడు అనమాట. అయితే మనుషులు ఏమని చెప్పిండ్రంటే, అయ్యా నువ్వు తిన్నావు కదా, ఇంకా అయిపోయి నీ పని అయిపోయింది, మీ ఫాదర్ ఇట్లా చెప్పిండు అంటే జోనతన్ అంటాడు, లేలేదే నా తండ్రి నిజంగా అందరినీ కూడా కష్టపెడుతున్నాడు, ఈ విధంగా ఇలాంటి ఆర్డర్స్ ఇచ్చి కష్టపెడుతున్నాడు అని చెప్తాడనమాట. అసలు సాల్ ఎవ్వరు కూడా ఏం తినద్దు అని చెప్పిండు కదా. అయితే జోనతన్ హనీ తిన్నాడు. కానీ మనుషులు ఏం చేసినారంటే, వాళ్ళు ఆ హనీ తినకుండా ఇంకా వాళ్ళు ఎంతగా వాళ్ళు ఫెయింట్ అయిపోయి ఉన్నారంటే, అంత టైర్డ్ అయిపోయి ఉన్నారంటే, వీక్ అయిపోయినారంటే, వాళ్ళు ఏం చేసినారంటే, ఫిలిస్తీన్ల యొక్క వాళ్ళ యొక్క స్పాయిల్ అంతా అంటే వాళ్ళ అంటే ఫిలిస్తీన్లను చంపేసినారు కదా, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ యొక్క ఆక్సిజన్ అంటే వాళ్ళ యొక్క ఎడ్లు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని చంపేసి రక్తంతోనే తినేసినారంట వాళ్ళు. ఓకే, మనకు లెవెటికస్లో మళ్ళీ అక్కడ కూడా కనిపిస్తుంది, రక్తంతో మనం తినకూడదు, ఏది కూడా రక్తం తినకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు కదా. సో అక్కడ వాళ్ళు ఒక వాళ్ళు దేవునికి అతిక్రమించిండ్రు కాబట్టి, మరి సాల్ ఏం చేసిండ్రంటే, మీరంతా దేవుని అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించిండ్రు, మరి ఈ యొక్క ఏ విధంగా రక్తం తిని కాబట్టి మనం ఇక్కడ ఒక ఆల్టర్ కడదాము, దేవునికి మొరపెడదాము, దేవుడు మనలను క్షమించడానికి అని దేవుడు సాల్ యొక్క లైఫ్లో ఫస్ట్ ఆల్టర్ అనమాట ఆయన దేవునికి అర్పించిండు అనమాట. సో తర్వాత సాల్ మళ్ళా వెళ్దాం మనం ఫిలిస్తీన్లను మళ్ళా మనం హతం చేద్దామని, సరే దేవుణ్ణి అడుగుదాం మనం వెళ్ళొచ్చా లేదా అనేసి ఒక ప్రీస్ట్ను పిలిచి అడుగుతాడు అనమాట. అయితే దేవుడు ఏం కూడా జవాబు ఇయ్యాడు అనమాట. జవాబు ఇయ్యినప్పుడు ఎందుకు ఈ విధంగా దేవుడు జవాబు ఇయ్యలేదు, సో నేను నా కొడుకు ఒకవైపు ఉంటాము, మరి ఇస్రాయేల్ అందరూ ఒకవైపు ఉండి మనము ఒక చీటీ వేద్దాము అని అన్నప్పుడు, మరి ఇంకా ఆ చీటీ అంటే
ఇస్రాయేళ్లను సాల్ అండ్ జోనతన్ మీద పడుతుంది అనమాట. సో ఇస్రాయేల్ అందరు కూడా వాళ్ళ లోపల ఏం తప్పు వాళ్ళ పక్కకు వెళ్ళిపోయినరు. ఇప్పుడు సాల్ అండ్ జోనతన్, సో సాల్ అండ్ జోనతన్ మీద పడ్డప్పుడు సాల్ ఏమంటాడంటే, మళ్ళా మా ఇద్దరు మధ్యలో కూడా చీటీ వేద్దామంటే మరి ఇంకా ఆ చీటీ జోనతన్ మీద పడుతుంది. సో జోనతన్ ఏం చేసినావు నువ్వు అని అంటే, మరి నేను ఆ హనీ తిన్నాను అని అన్నాడు అనమాట. అంటే అయితే నువ్వు తప్పకుండా చావాల్సిందే నువ్వు ఇప్పుడు అని చెప్పినప్పుడు మన ఇస్రాయల్ అందరూ లేలే జోనతన్ చావకూడదు, ఎందుకంటే ఆయన చేపట్టే కదా ఇంత గొప్ప రక్షణ మనకు వచ్చింది ఇస్రాయిల్లకు, ఈ యొక్క గొప్ప రక్షణ మనకు విడుదల, ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించిండు అంటే అది కేవలము జోనతన్ చేపట్టే విడిపించిండు అని చెప్పేసి అక్కడ ఆ విధంగా ఇస్రాయల్ అందరూ మాట్లాడబట్టి ఇంకా జోనతన్ను అక్కడ చంపలేదన్నమాట. ఆయన చావు నుండి ఆయన తప్పించబడ్డాడు. యాక్చువల్లీ చూస్తే మనము మరి ఒకవేళ ఆ రక్తము తిన్నందుకు మరి దేవునికి దేవుడు ఏం చెప్పలేదేమో తెలియదు, కానీ మరి మనకు ఆ యొక్క విషయం తెలియదు. కానీ జోనతన్ ఆ హనీ తిన్నందుకు అక్కడ అది తప్పు కాదు కదా, హనీ తిన్నందుకు తప్పు కాదు కానీ రక్తం తిన్నందుకు అది తప్పు కదా. కాబట్టి సాల్ యొక్క ఫూలిష్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ కదా. మనము ఈ యొక్క విషయాలు అంటే సాల్ లైఫ్లో ఏ విధంగా ఆయన మంచిగా దేవుడు ఆయనను హెచ్చించి ఆయనకు ఒక రాజ్యం ఇస్తే ఆయన ఏ విధంగా అన్ని ఫూలిష్ థింగ్స్ చేసుకుంటే అన్నీ కూడా ఆయన పోగొట్టుకున్నాడు కదా. ఇంకా మనం నెక్స్ట్ లెసన్లో చూద్దాము ఆయన ఏ విధంగా ఇంకా దేవునికి విరుద్ధమైన పనులు ఏ విధంగా చేస్తాడో మనం ఇంకా నెక్స్ట్ లెసన్లో చూద్దాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. All these pieces broken and scattered, in mercy gathered, mended and whole. Empty handed but not forsaken, I've been set free, I've been set free. But now
పాట ఎంజాయ్ చేసిండ్రా. ఒకవేళ మీ పాట మరి వేయాలా, మరి యూట్యూబ్లో వేయాలా అని అనుకుంటే మీరు మాకు పంపించచ్చు మీ పాటను, మేము వేస్తాము. మరి అంతేకాకుండా మరి మెమరీ వర్స్ నేర్చుకుంటుండ్రు అని అనుకుంటున్నా. మరి మన లెసన్లో మనం ఈరోజు చూసినట్లు సౌలు చేసిన మరి బుద్ధిహీనమైన పనులు, సమయం చెప్పిండు కదా, నువ్వు బుద్ధిహీనంగా చేసినవు అని చెప్పిండు కదా. సో ఆయన ఒక బుద్ధిహీనమైన పనులు మనం చూసుకుందాము. కన్క్లూజన్, ఫస్ట్ మరి జోనతన్ ఎంత కష్టపడి పోయి ఆ ఫిలిస్తీన్ల దండును ఓడగొట్టిండు కదా, అయితే దానికి క్రెడిట్ ఎవరు తీసుకున్నారు, సాల్ తీసుకున్నాడు కదా. ఆయన కొడుకు చేసిన దానికి నేను చేసిన అని చెప్పి దాని అంటే దాని అర్థమైందంటే దాన్ని అది దేనికి సూచన అంటే గర్వము. ఓకే, సో మెల్లగా ఆయన లోపల గర్వం అనేది వచ్చింది అనమాట సౌలు లోపల. అంతేకాకుండా వేరే వాళ్ళు చేసిన దానికి మెప్పు ఈయన తీసుకున్నాడు. ఓకే, జొనతన్ అసలు యాక్చువల్లీ సాల్ ఆయన బాగా మెచ్చుకోవాలి, నా కొడుక ఎంత గొప్ప పని చేసినవన్నీ, కానీ ఆ విధంగా లేకుండా కదా కొడుకును కూడా ఆయన స్పేర్ చేయలేదన్నమాట ఆయన యొక్క గర్వం లోపల. అంతేకాకుండా మరి అంటే మంచి పని అది, ఏది బలి అర్పించడము ఇట్స్ అ గుడ్ థింగ్, బట్ ఇన్ అ రాంగ్ వే కదా. ఆయన ఆ యొక్క మంచి పనిని తప్పుగా చేసిండు, ఎందుకు ఆయన చేయవలసిన పని కాదు కదా. మరి హి టుక్ థింగ్స్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ దాని అర్థం అనమాట. కాబట్టి మరి చిన్నపిల్లలు ఇవి చాలా పెద్ద విషయాలు, పెద్దోళ్ళకి అసలు ఇవి యాక్చువల్లీ, కానీ మీకు మరి చిన్నప్పటి నుండి పాటలు వస్తున్నాయి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది, కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా సాల్ ఆయన చేసిన ఆ యొక్క ప్రమాణం బట్టి తన కొడుకునే చంపాల్సి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ హీ వుడ్ హావ్ కిల్డ్ హిమ్ కదా, ఆయన చంపేస్తుండే అనమాట. కానీ ఆ యొక్క మనుషులు అడ్డం వచ్చినందుకు ఇస్రాయిల్లు జోనతన్ స్పేర్ అయిపోయాడు కదా. సో ఆ విధంగా మరి సాల్ యొక్క ఫూలిష్ థింగ్స్ మనము చూసుకొని ఆ విధంగా మనం చేయకుండా మరి ఉండడానికి మనము దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి, దేవా మరి నువ్వు ఎంత గొప్పగా మరి సౌలును ఎన్నుకున్నావు కానీ ఆయన ఎంత బుద్ధిహీనంగా చేసిండు కదా, అదేవిధంగా దేవుడు మనలను కూడా మరి రక్షించుకున్నాడు, ఎంత గొప్ప విధంగా మనలను రక్షించుకున్నాడు, కానీ మనము బుద్ధిహీనమైన పనులు చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పోగొట్టుకోకూడదు. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.